Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ నలుగురే టీడీపీ టార్గెట్, నాలుగు స్థానాలపై స్పెషల్ ఫోకస్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును నిండు అసెంబ్లీలో అవమానించిన నలుగురిపై ఇప్పుడు టీడీపీ గురిపెట్టింది. ఆ నలుగురిని టార్గెట్ చేసింది. వారిని వచ్చే ఎన్నికలలో ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని ఇప్పటికే చంద్రబాబు అక్కడి నేతలకు పిలుపునిచ్చారు. వారికి అవసరమైన అర్ధ అంగబలాలను సమకూరుస్తారని హామీ ఇచ్చారు. ఆ నలుగురే కొడాలి నాని, వలభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబులు. ఈ నాలుగు నియోజకవర్గాలలో 2014లో మూడింటిలో టీడీపీ గెలిచిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. 2014 ఎన్నికలలో గన్నవరం, కాకినాడ టౌన్, సత్తెనపల్లిలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 2014కు ముందు కూడా టీడీపీ గుడివాడలో గెలిచింది. ఈ విషయాలను గుర్తు చేస్తున్నారు. గుడివాడలో కొడాలి నానికి పోటీగా ఈసారి వంగవేటి రాధాను దించాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు. ఇక సత్తెనపల్లిలో ఇన్ఛార్జిని చంద్రబాబు ఇప్పటి వరకు తేల్చలేదు. అక్కడ కోడెల శివరాం, రాయపాటి వర్గాలు పోటీ పడుతున్నాయి. అయితే కోడెల శివరాంకు ఇన్ఛార్జి పదవి ఇవ్వకపోతే తానే కోడెలకు అన్యాయం చేశానన్న అపప్రధను చంద్రబాబు ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందుకే రాయపాటిని విజయవాడ పశ్చిమానికి పంపి సత్తెనపల్లిలో ఇరు వర్గాలను కూర్చోబెట్టి రాజీనామా చేయాలని చంద్రబాబు భావన. అప్పుడే అంబటి రాంబాబును సులువుగా ఓడించవచ్చని లెక్కలు వేస్తున్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు బలమైన నేతగా ఉన్నారు. ఆయనకు కాస్త అన్ని రకాలుగా సహకారం అందిస్తే ద్వారంపూడిని ఓడించడం పెద్ద కష్టమేది కాదని అంటున్నారు. ద్వారంపూడి నియోజకవర్గంలో వ్యతిరేకత కనిపిస్తుండడం తమకు కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. గన్నవరంలో గద్దె కుటుంబాన్ని బరిలోకి దింపి వంశీని ఓడించాలన్న ఆలోచన కూడా ఉంది. మొత్తం మీద ఈ నాలుగు నియోజకవర్గాలలో వచ్చే ఎన్నికలలో విజయం సాధించాలన్న టీడీపీ ఆశలు ఏ మేరకు నెరవేరుతాయన్నది చూడాల్సి ఉంది.